ఆయన వల్లే బెయిల్. చంద్రబాబు మళ్ళీ ఎప్పుడైనా అరెస్ట్ అవ్వొచ్చట. టీడీపీ అధినేత చంద్రబాబు కేసులు అరెస్ట్ పైన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ క్షణంలో అయినా చంద్రబాబు మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు బెయిల్ రావడం గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. టీడీపీ బీజేపీ మధ్య పొత్తు కోసం పవన్ ప్రయత్నిస్తున్నారని, మూడు పార్టీలు కలిసి ఏపీలో పోటీ చేస్తే జగన్ గెలవడం ఖాయమని నారాయణ జోస్యం చెప్పారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు పైన ఏపీసీఐడి పలు కేసులు నమోదు చేసింది. స్కిల్ కేసులో 53 రోజులు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు మధ్యంతర బెయిల్ పైన బయటకు వచ్చారు. తాజాగా ఆయనకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఇతర కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ నెల 30వ తేదీ వరకు సిఐడి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు స్పష్టం చేసింది. ఇదే సమయంలో తెలంగాణ ఎన్నికలలో టీడీపీ పోటీ చేయకుండా తప్పుకుంది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఉన్న సిపిఐ నారాయణ ఇప్పుడు చంద్రబాబు కేసులు అరెస్ట్ బీజేపీతో పొత్తుపైన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో తాము టీడీపీతో కలవాలని చూస్తున్నామని, టీడీపీ పక్క పార్టీ వైపు చూస్తోందని వ్యాఖ్యానించారు. జనసేనని పవన్ మధ్యవర్తిత్వం వహిస్తూ బీజేపీతో టీడీపీని కలిపే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. అయితే ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే మాత్రం మళ్ళీ జగన్ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పుకొచ్చారు. టీడీపీ గనుక బీజేపీతో కలవకుంటే మాత్రం తాము మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో చంద్రబాబుది కండిషనల్ బెయిల్ అని వ్యాఖ్యానించారు. బీజేపీ అగ్రనేత అమిత్ షాతో లోకేష్ కలిసిన తరువాతనే పరిణామాలు మారాయని అన్నారు. షావలనే చంద్రబాబుకు బెయిల్ వచ్చిందని చెప్పిన నారాయణ చంద్రబాబు మళ్ళీ ఎప్పుడైనా అరెస్ట్ కావచ్చంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.